అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఒక ఫన్నీ వీడియో అనేది మీకు నేను చూపించబోతున్నాను. సో ఫన్నీ అని ఎందుకు అంటున్నానో ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఫన్నీ గేమ్ అన్నమాట ఇది. సో ఇది మనం చిన్నప్పుడు ఆడుకొని ఉంటామండి. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నాకు ఈ గేమ్ అనేది తెలుసు అన్నమాట. సో బాయ్స్ గర్ల్స్ మాత్రమే కాదండి, లేడీస్ కూడా మేము ఆడుకునే వాళ్ళము. సో చాలా ఫన్గా ఉండేదన్నమాట, ఫ్లేమ్స్ అన్నమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేసిన తర్వాత ఆల్ అని వస్తుంది. సో నా ఆల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్కి రావాలంటే మీరు ట్యాప్ చేసేయండి, ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్లేమ్స్ అని తీసుకున్నానండి. ఇది చాలామందికి తెలుసుండొచ్చు, తెలియకపోవచ్చు. సో నేను ఇంటర్లో ఉండేటప్పుడు చాలా చాలా బాగా ఆడుకునే వాళ్ళం అన్నమాట. సో మా ఫ్రెండ్స్తో నేను చాలా ఆడుకునేదాన్ని. సో అమ్మాయిల పేర్లే రాసుకొని ఇలా నీకు మ్యారేజ్ నాకు మ్యారేజ్ అని అనేసి ఇలా అనుకునే వాళ్ళం అన్నమాట. సో చాలా చాలా ఫన్నీగా ఉండేదండి మాకు. సో ఫ్రెండ్స్ అని వస్తే మనం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ యార్ అని అనేసి ఇలా అనుకునే వాళ్ళము. సో ఇట్లా అన్నమాట. సో దీని ఫుల్ ఫామ్ అనేది కూడా నేను ఇక్కడ రాసేస్తున్నాను. సో ఫ్లేమ్స్ అంటే ఎఫ్ ఆర్ ఫ్రెండ్, ఎల్ లవ్, ఏ అట్రాక్షన్, ఎం మ్యారేజ్, ఈ ఎనిమీ, ఎస్ సిస్టర్. సో ఇదండి ఫుల్ ఫామ్ అనేది. సో తర్వాత నేను ఇక్కడ చూసారా, నేమ్స్ అనేటివి తీసుకుంటానండి. ఒక టూ నేమ్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఎవరిదంటే ఫస్ట్ నా నేము, అలాగే మా హబ్బీ నేమ్ తీసుకుంటున్నానండి. సో ఇది నిజంగా వస్తుందా రాదా అని అనేది ఇక్కడ మనం చెక్ చేసుకుందాము. సో ఫుల్ నేమ్స్ అనేటివి తీసుకోవాలండి, షార్ట్ నేమ్స్ కాదు, ఫుల్ నేమ్స్ అనేటివి తీసుకోవాలి. సో ఇక్కడ నేను ఫుల్ నేమ్స్ అనేటివి తీసేసుకున్నాను. నాగ కళ్యాణి అండ్ ప్రసాద్ వర్మ. ఇక్కడ కూడా చూసారా, నేను టూ నేమ్స్ అనేటివి తీసేసుకున్నాను. సో నాగ కళ్యాణి, ప్రసాద్ వర్మ మళ్ళీ రిపీట్ చేశానండి. సో ఇక్కడ చూసారా, మా ఇద్దరి నేమ్స్లో కామన్గా ఉండే లెటర్స్ అనేటివి కొట్టేసేయాలన్నమాట. ఇప్పుడు ఎన్ చూసారా, ఎన్ అని ఉంది. సో ఎన్ అనేది తన దాంట్లో లేదు, సో అందుకని నేను కొట్టలేదండి. సో ప్లీజ్ ఇక్కడ గమనించండి, లెటర్స్ కామన్గా ఉన్న లెటర్స్ మాత్రమే ఇలా కొట్టేసుకోవాలి. సో కౌంట్ చేసుకోండి, మిగతా విన్నొచ్చాయో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 వచ్చాయండి. సో 14 అనే నెంబరు సైడ్ వేసేసుకోవాలన్నమాట. తర్వాత మనము ఫ్లేమ్స్ అని రాసుకుందాము. సో ఫ్లేమ్స్ అని రాసుకున్న తర్వాత ఈ 14 అనే నెంబర్ ఉంటుంది కదండి, సో దాంతో మనము దీన్ని కౌంట్ చేసుకుందాము. కౌంట్ చేసుకోగా వచ్చిన దాన్ని మనం అరైజ్ చేసేసుకుందాం అన్నమాట. సో ఇక్కడ చూసారా, నేను లెక్క పెట్టుకుంటున్నాను. లెక్క పెట్టుకున్న తర్వాత నాకు 14L వచ్చింది, నేను అరైజ్ చేసేసుకున్నాను. తర్వాత మళ్ళీ లెక్క పెడుతున్నాను, దాని తర్వాత నాకు ఎస్ వస్తుందండి. సో దాన్ని రిమూవ్ చేసేస్తాను. సో ఇలా చేసుకుంటూ లాస్ట్ ఏదైతే మనకి మిగులుతుందో ఆ లెటర్ అనేది మన జీవితంలో మన లైఫ్ పార్ట్నర్తో ఉన్నట్టు లెక్కండి. సో లైఫ్ పార్ట్నరే అక్కర్లేదు, చాలా మీ ఫ్రెండ్స్తో చేసుకోవచ్చు, బాయ్స్ చేసుకోవచ్చు, లేడీస్ అంటే జస్ట్ ఫర్ ఫన్ అండి, ఫన్ కోసం మాత్రమే ఈ గేమ్ అనేది. సో సీరియస్గా తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇక్కడ చూడండి, ఓకే నేను మొత్తం ఇలా అరేస్ చేసేసిన తర్వాత నాకు ఎఫ్ అని మిగిలింది. సో కరెక్ట్ అండి, నా లైఫ్లో ఇది మాత్రం చాలా కరెక్ట్, ఫ్రెండ్ అని వచ్చింది. సో నిజమండి, మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అన్నమాట. సో ముందు మేము ఫ్రెండ్స్గా పరిచయం అయ్యాము, తర్వాత ఇంకా తెలిసిందే కదండి, లవ్ చేసుకున్నాము, తర్వాత మ్యారేజ్ అనేది కూడా ఇప్పుడు అయిపోయింది మాకు. సో ఫస్ట్ పాయింట్ అనేది మాకు ఫ్రెండ్ కాబట్టి, సో ఇప్పటికీ మేమిద్దరం ఫ్రెండ్స్గానే ఉంటాము, అన్ని విషయాలు షేర్ చేసుకుంటామన్నమాట. సో చాలా చాలా చక్కగా చూసుకుంటారు. సో నాకు ఇది ట్రూగా అనిపించింది. సో జస్ట్ ఫర్ ఫన్ అన్నాను కాబట్టి మీరు కూడా మీ వాళ్ళతో కానీ, మమ్మీ వాళ్ళతో కానీ, డాడీ వాళ్ళతో కానీ, ఎవరితో అయినా కానీ ఫన్గా ఇది చేసుకోవచ్చు, ఫ్రెండ్స్తో ఎక్కువగా చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా అనిపించింది అని అనేది నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇది చాలా బాగా అర్థమవుతుంది. సో చూసారు కదా, లవ్ కమ్ అరేంజ్. లవ్ కమ్ అరేంజ్ అనేది ఎలా వచ్చింది? ఫస్ట్ ఫ్రెండ్ నుంచే వచ్చిందండి. సో మాకైతే ఇది నిజంగా నిజమైంది. సో ఫ్రెండ్స్,
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్.